కర్ణాటకలో హిజాబ్ వివాదం ఇంకా సద్దుమనక ముందే పాఠశాలలు తిరిగి ప్రారంభించుకున్నాయి విద్యా సంస్థల్లో హిజాబ్ ధరించి రావడం పట్ల నెలకొన్న వివాదం రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు కూడా వ్యాపించింది ఒక వర్గం హిజాబ్ ధరించడాన్ని వ్యతిరేకించగా మరో వర్గం హిజాబ్ని సమర్థించింది దీంతో రెండు వర్గాల విద్యార్థుల పరస్పరం దారులకు దిగారు ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో విద్యా సంస్థలను మూసివేస్తున్నట్లు ప్రభుత్వం గత మంగళవారం ప్రకటించింది ప్రస్తుతం పరిస్థితులు కొంత చల్లబడ్డట్టు కనిపించడంతో నేటి నుంచి విడతల వారీగా విద్యా సంస్థలు తెరిచేందుకు ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా నేడు పాఠశాలలు తెరుచుకున్నాయి పరిస్థితులకు అనుగుణంగా ఇతర విద్యా సంస్థలను కూడా తెరుస్తామని సీఎం ప్రకటించారు ఉడిపి జిల్లాలో మొదలైన హిజాబ్ వివాదం చిలికి చిలికి గాలివానగా మారి మతం రంగు పులుముకుంది కోారు జిల్లాలకు మాత్రమే పరిమితమైన ఈ ఆందోళనను ఉద్రిక్తతలు క్రమంగా రాష్ట్రమంతా విస్తరించాయి కర్ణాటక ఉత్తర ప్రాంతానికి సైతం పాకాయి